సీఎం ఏక్నాథ్ షిండే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీ నామినేషన్ కు హాజరవుతారు. నెట్టుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, మరి కాసేపట్లో ప్రధాని మోడీ నామినేషన్ వేయబోతున్నారు కదా, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? మరి కాసేపట్లో అంటే 11:40 ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో 2 సార్లు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 3వ సారి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారీగా అక్కడ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మరోవైపు 18 మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో నామినేషన్ కార్యాలయానికి దాఖలు చేసే కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ పూజ కార్యక్రమం అనంతరం ఈ నామినేషన్ కార్యక్రమం కొనసాగనుంది. అంటే 11:40 గతంలో ఏదైతే అయోధ్య రామని ఈ పూజ కార్యక్రమం ఏవైతే నిర్వహించారు, విగ్రహ ప్రాణ ప్రతిష్ట సంబంధించి 11:40 అభిషిక్త లగ్నమునందు ఏదైతే జరిగిందో అదే టైం ను ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే 11:40 ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమం జరగబోతుంది, నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు నామినేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ పత్రాలను సమర్పించబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ప్రముఖులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. అంటే దశవాసమేధ యాగం కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్నారు. అంటే నామినేషన్ కార్యక్రమానికి ముందు ఈ పూజ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. 3వ సారి ఎంపీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల కాలంలో అందించిన పాలన గురించి, 3వ సారి ప్రధానిగా అవడానికి గల ఆయనకు అర్హతలు ఏంటనే దాని మీద ప్రధానంగా మొదటి నుంచి కూడా బీజేపీ నేతలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఏదైతే నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత ఇటు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత వారితో ఈ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి, వారణాసిలో పార్టీ బలోపేతానికి సంబంధించి వారితో ఇష్టాగోష్ఠి చర్చా కార్యక్రమం ఉండబోతుంది. ఇంకా బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ 12 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ నామినేషన్ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులందరూ కూడా నామినేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆర్ఎల్డీకి సంబంధించిన అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్, అప్నాదల్ అనుప్రియ, ఓం ప్రకాష్ రాజ్ బబ్బర్, ఇలా ఇతర పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమం నేపథ్యంలో భారీ భద్రత వలయంలోనే ఈ కార్యక్రమం కొనసాగనుంది. అలాగే నామినేషన్ తర్వాత భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు కదా, ఈ సభలో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు ప్రధాని మోడీ? ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం అనంతరం కార్యకర్తలతో సమావేశమైన తర్వాత భారీ బహిరంగ సభ రోడ్ షోకు వెళ్లి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి చెంది అనే దానిపైన ఈ రోజు భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి ప్రజలను, దేశ ప్రజలను అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మరి ముఖ్యంగా అంటే దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉంది, అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, అధిక ఫర్దర్ గా రానున్న రోజుల్లో ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందబోతుంది అనేది ప్రధానంగా ఆయన పార్టీ నేతలను, దేశ ప్రజలందరూ కూడా ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అంటే 2047 కోసం కూడా ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ పేరిట ఒక Thank you.
వస్తుంది. उनसे के नामांकन की कलेक्ट्रेट वाराणसी से तस्वीरें और तीसरी बार नामांकन दाखिल करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी वाराणसी के आज कलेक्ट्रेट पहुंचे हैं और आज वो नामांकन अधिकारी के समक्ष अपना नामांकन दाखिल करते हुए उनके साथ उनके प्रस्तावक के तौर पर गणेश्वर शास्त्री द्रविड़ और बैजनाथ पटेल मदन मोहन जायरा जी हमारे साथ मौजूद हैं. जिस तरह से हम बात कर रहे थे कि ये तस्वीरें सामने आ रही हैं और सभी की निगाहें इस बार भी थी कि कैसे अपना नामांकन ये भरेंगे, कौन होंगे वो प्रस्तावक. और प्रस्तावक के तौर पर हम इस बार देख रहे हैं कि यहाँ पर जो काफ़ी अहम होते हैं, यहाँ पर पंडित ज्ञानेश्वर शास्त्री जी मौजूद हैं, साथ ही बैजनाथ पटेल जी को भी हम देख